ఈరోజు మన వీడియో ఏంటంటే మా అమ్మకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టమండి. రకరకాల మొక్కలన్నీ కూడా తెచ్చి పెంచుతూ ఉంటుందన్నమాట గార్డెన్లో. గార్డెన్ అంటే ఏదో పెద్ద గార్డెన్ అనుకోకండి, సో ఉన్న ప్లేస్లోనే చాలా రకరకాల మొక్కలనైతే పెంచుతూ ఉంటుందన్నమాట. అవి ఏమేం మొక్కలు అనేది మా అమ్మ మాటల్లోనే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీతో మహిత. ఈ మొక్క వచ్చేసి ఒక రకమైన క్రోటన్ మొక్కలు అన్నమాట. సో వీటి పేర్లు అయితే కరెక్ట్గా తెలియదు, కానీ రకరకాల క్రోటన్ మొక్కలు అన్నీ కూడా తెచ్చి పెంచుతూ ఉంటుందండి మా అమ్మ. జీసస్ హార్ట్, హార్ట్ షేప్లో ఉంటుంది. దీంట్లో ఈనెలు వచ్చి కొంచెం పింక్, డార్క్ పింక్ కలర్లో ఉంటాయి. చుట్టూ గ్రీనిష్గా ఉంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చెంకు పుష్పిక, తోటకూర మొక్క, వమ్మాకు, కొట్టిమిరపది. కారం చాలా ఎక్కువ ఘాటుగా ఉంటుంది, అంతే కాయ అంతే అవుతుంది. కొట్టిమిరప. అలాగే ఈ మొక్క ఏంటో తెలుసా మీకు? ఇది ఒక రకమైన బచ్చలి మొక్క అన్నమాట. ఇది మొక్కగానే ఉంటుంది, అంటే పాదు బచ్చలు వేరే ఉంటుంది, అది పాదుగా ఉంటుంది. కానీ ఈ బచ్చలు వచ్చేసి మొక్క బచ్చలు అన్నమాట. దీన్నే సిలోన్ బచ్చలు అని కూడా అంటారు. ఇంకా రకరకాల మొక్కల గురించి తెలుసుకునే ముందు మీతో మహిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు మర్చిపోయినా మధ్యలో గంట కొట్టి మరీ నేను గుర్తు చేస్తానండి. టైప్ ఆఫ్ బచ్చలి, ఆకు పెద్దగా ఉండి తీగలాగా పాకుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. పప్పులో వేసుకున్నా, టమాటా కలిపి పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది ఇది వచ్చి ఇది ఇన్సులిన్ ప్లాంట్ అంటున్నారు కదా, ఆకులు పుల్లగా ఉంటాయి. వీటిని తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్తారు. ప్లస్ ఇది ఇంకోటి ఏంటంటే పుల్లగా ఉంటుంది కాబట్టి పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి వేసుకోవచ్చు, లేదా ఆకుల్ని అలా ఉపయోగించుకోవచ్చు. మామూలు నూగు కంద. ఇది మనకి ఇంకో రకం కంద కూడా ఉంది, చూపిస్తాను నేను. తర్వాత ఇది కూడా ఇందాక చూసిన జీసస్ హార్ట్ లాంటి, ఇది ఒక వెరైటీ. దాంట్లో ఇది ఒక వెరైటీ అన్నమాట. ఇది దాంట్లో ఇది 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 కాస్మస్. ఇది కాకపోతే ఫ్లవర్స్ అన్ని రాలిపోయినాయి. కాస్మస్, దీంట్లో పింక్, ఆరెంజ్, ఎల్లో కూడా ఉన్నాయి మన దగ్గర, కాకపోతే ఫ్లవర్స్ లేవు ఇప్పుడు అనమాట. చిక్కుడు బాదు, ఇది ఇంకోటి ఉంది. ఇది చిక్కుడు బాదు, చిక్కుడు బాదు. గోరింటాకు, గోరింటాకు మొక్క, కాకరపాదు. ఇది ఏం మొక్క అమ్మా? రెడ్ ఫ్లవర్స్. క్రోటన్ అన్నమాట. ఇంకా అదొక టైప్ ఆఫ్ క్రోటన్. ఇది అది అది ఇక్కడ దీంట్లోనే గోవర్ధనం కలిసి ఉంటుంది, కలిసి ఉంది. ఇలా చుట్టుకుపోయింది కాకరపాదు. ఇవన్నీ గోవర్ధన మొక్క కూడా ఉంది, కాకపోతే కనిపించింది. మిరప, ఆ మిర్చి కాయలు బాగా వస్తుంది. అది తులసి, తులసి. అండ్ ఇంకొకటి ఉంది ఇక్కడ జీసస్ హార్ట్ లాంటిది. చెప్పి క్రోటన్. ఇది ఒక టైప్ ఆఫ్, అంటే ఆక్సిజన్ ఇస్తుంది అట. ఇది మిక్సీని కూడా వదలలేచ్చేవరకు. ఇండోర్ ప్లాంట్ అనమాట ఇది. కాబట్టి నేను ఇక్కడ పెట్టాను. అండ్ ఇది వచ్చి క్రోటన్ అనమాట. అంటే దీంట్లో ఈ చెక్స్ వైట్ కూడా ఉంటాయి. రెడ్ కలర్ ఇది, చెప్పు. ఇది ఇది ఏంటంటే, అంటే పర్టికులర్ నేమ్ అయితే తెలియదు, కానీ విటమిన్ ఏ కూర అని అంటున్నారు. ఇది పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇవి ఇండోర్ ప్లాంట్స్గా పెట్టుకోవచ్చు. స్నేక్ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్. ఇంకోటి కూడా అంటారు పడిపోయింది, మదర్ ఇన్ లాస్ టంగ్ అంటారు. అత్తగారు నాలుక, అత్తగారు నాలుక మొక్క. పదునుగా సూదుగా ఉంటుందో, దీనికోసలు కూడా అలా ఉంటాయి అన్నమాట. చీమలు, చీమలు కూడా, చేమాకులు, చేమ, చామ దుంపలు ఉంటాయి కదా. అది చేమ దుంపలే కాకుండా ఆకులు కూడా పప్పులో వేసుకోవచ్చు. వీటిని ఏది కూడా వేస్ట్ చేయడం అనేది ఇష్టం ఉండదండి మా అమ్మకి. ఈ వడలలో షీట్లో కూడా చూడండి, అలాగా మట్టి వేసి అందులో కూడా నాచు మొక్కలు పెట్టింది. ఇవన్నీ కూడా క్రోటన్ మొక్కలు అన్నమాట. ఇక్కడ పెద్ద ఉసిరి చెట్టు కూడా ఉంది. ఇవన్నీ తోటలో ఉంటాయి. అలాగే ఇక్కడ తీకంద మొక్క కూడా ఉంది చూడండి. ఇందాక చూపించింది అది దురద కంద అంటారు కదా, అది ఇది వచ్చేసి తీకంద చెట్టు అన్నమాట.
ఇది మారేడు చెట్టు, అదే చెట్టు కదండి మొక్క. ఇవేమో బిళ్ళగన్నేరు మొక్కలు, ఇది కూడా క్రోటన్ మొక్కలే. వీటి కరెక్ట్గా పేరు అయితే నాకు తెలియదండి. ఇది వచ్చేసి రణపాల మొక్క. ఇది రణపాల మొక్క, ఇది గట్టిగా, ఇది రణపాల. ఇది అంటే పూర్వం రణాలకి మందుగా వాడేవారట, ఇప్పటికీ ఇది చాలా మందులు ఉపయోగిస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది పుల్లగా ఉంటుంది, కషాయం కాసుకుని కూడా తాగొచ్చు, పుల్లగా ఉంటుంది ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేసి మీతో మహిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.